అతను కేసీఆర్ కు టీఆర్ఎస్ అటాచ్ అయింది ఎప్పుడు అంటే ఆ క్రమంలో అంటే నేను ఆయన సభలు ప్రతి సభని అటెండ్ చేస్తుంటే ఆయన సభకు ఆయన మీటింగ్కు ప్రతి సభకు పోతుంటే కానీ నేను ఆయనతో అటాచ్ అయింది 2009లో అంటే పరిచయం ఉన్నప్పటికీ అప్పటికి నాకు హరీష్ రావు గారితో ఫస్ట్ అటాచ్ అయినా కేసీఆర్ గారి కంటే హరీష్ అన్నతో సిద్దిపేట ఆ ప్రాంతంలో ఈయన బాగా మంచి లీడరు చాలా చాలా మాస్ లీడర్ అనే పేరు అది ఉంది కదన్నా. ఒకసారి దేశపతి సీన్ అన్న నన్ను ఒకసారి సిద్దిపేట రమ్మని చెప్పేసి అన్న అప్పటికి విని అప్పటికి చూసున్నాడేమో తెలియదు. దేశపతి సీన్ అన్న తీసుకుపోయి అన్న సాయి చంద్ అని మంచిగా నా పిల్లాడు భలే వాడతాడు అన్న, ఇప్పటివరకు రికగ్నైజేషన్ లేదు కానీ వీడు భలే ఉంటుంది గొంత ఒకసారి అని అన్న దగ్గర వాడిపించాడు. ఆడిపిస్తే అన్న ఇక ఉండిపోరా బిడ్డ ఇన్నే అని అన్నాడు. అట్లా హరిశన్నతో ట్రావెల్ అయినా నేను ఒకటే మాట జస్ట్ ఉండిపోరా బిడ్డ నువ్వు బాగా పనికి వస్తావు అని అన్నాడు. అట్లా అటాచ్ అయిపోయి అన్నెంబటే ఉన్నా నేను. ఇక సిద్దిపేటలోనే అక్కడిక్కడ తిరిగేది, ఆయన ఎంబడి పోతే ఎక్కడ పోతే వరంగల్ తీసుకుపోయిండు, ఒకసారి అటు కరీంనగర్ తీసుకుపోతుండే, ఎప్పుడు ఉంటే హైదరాబాద్లో ఉంటే తమ్మి ఎన్నో తమ్మి దా అని అంటుండే. అట్లా నాకు అట్లా వేదికలను ఇంకా స్పీడప్ చేసిన. అప్పటికి వేదికల మీద పాటలు పాడేది. అంటే సార్ ఆగస్ట్ స్ట్రైక్కి పోయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ మ్యూజికల్ నైట్ అని ఒకటి జరిగింది. అంతకుముందే మేము స్టార్ట్ చేసినాం అప్పటికి ధూమ్ధామ్ వేదికల మీద అక్కడ ఇక్కడ. నేను సభల్లో జరగడం కొత్త కాదు కానీ హరీష్ అన్నతో లైవ్గా పోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి అప్పుడు అటాచ్ అయినా నేను. ఫస్ట్ పాడిన పాట ఇది వాళ్ళ అటాచ్ అయిన సభ మీద అంటే అప్పుడు సందర్భంగా ఏ పాట అంటే ఆ పాట పాడుతుంటాయి. తెలంగాణ పాట అంటే ఇంకా తెలంగాణ నందిని సిద్ధారెడ్డి సార్ పాట, నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నువ్వేటి పువ్వుల పానదులల్లా పూసేటి పువ్వుల పోనాసలల్లా, పొద్దు ఒడిసిన నేల నా తెలంగాణ నా తెలంగాణ, పురుడు పోసిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ. అట్లా ఈ పాట నాకు మన దాశరథి గారి ఆచలం సముద్ర గర్భం ఎక్కువ ఫేవరెట్. అప్పుడు మంచి వాడేది. అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెల్తో, ఉన్మాదుల దౌర్జన్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఈ పాటల్ని చాలా అద్భుతంగా వాడుతుంటే ఇక మంజీరా సభలని రచయితల సభలని. అన్న నేను ఈ సభకు పోలేదు, ఈ సభలో లేని మీటింగ్లో లేరు అని కాదన్న, తెలంగాణ కోసం పెట్టిన ప్రతి మీటింగ్లో నన్ను ఎవరు పిలిచినా పిలవకపోయినా ఐఎమ్ ద పార్టిసిపేట్ అంతే అంతే. కానీ మీరు పాల్గొన్న సభలలో ఆనంద విషాదాలు ఇంకా అంశాలు ఏమైనా ఉంటాయి కనుక విషాదాలు ఒక నాలుగైదు చెప్పండి. చాలా ఆనందాలు ఉన్నాయి, చాలా విషాదాలు ఉన్నాయి. ముందు విషాదాలు చెప్పండి, ఆనందం తర్వాత పోదాం. విషాదాలు చెప్పమంటారా? విషాదాలు అంటే తెలంగాణ దుమ్దాములు అంటే సార్ ఆగస్ట్ స్ట్రైక్ పోయిన తర్వాత డిసెంబర్ 9 తెలంగాణ వచ్చి వెనకకు పోయిన తర్వాత ఆత్మ బలిదానాల విషాదం అనేది తెలంగాణలో కొనసాగింది. ఆ టైంలో నేను గ్రామాలలో తెలంగాణ ఉద్యమం మూమెంట్లో ప్రతి ఊరికి ఏ మారుమూల విలేజ్కి అయినా సరే నేను పిలిచినా పిలవకపోయినా పోయి పాడుతుంటాను, పోయి చెప్తుంటే విషయం చెప్తుంటే ఇంత వేదన ఉంది, ఈ ఊరు కదలాలి, ఈ కో రావాలి, ఈ ఊరిలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కదలాలి, ఆ దాంట్లో ఈ దాంట్లో. అట్లా నిద్ర లేదు, తిండి లేకపోయేది. అంటే జనం చైతన్యం కూడా అన్న మీరు చెప్తే నమ్మరు, 1 గంట దాకా ఊళ్ళల్లో ఎప్పుడన్నా 8 గంటలకు వండుకునే జనము 1 గంట దాకా ఎవరి బొంతలు ఎవరు సాపలాలు తెచ్చుకొని ఆడ చేతి ముందర వేసుకొని మీటింగ్ నడుస్తూనే ఉంటుండే. వాళ్ళు ఎప్పుడు లేస్తారో కూడా తెలియదు అన్న, వాళ్ళ ఓపిక వాళ్ళు లేచిపోయేదాకా పాడాలి. వాళ్ళు ఎప్పుడన్నా లేవని ఇక 2 అయినా 3 కానీ వాళ్ళకు ఆ ఊళ్ళకు ఆ రోజే జాగరణ. కానీ మాకు రోజు జాగరణే, అంటే నిద్ర కంటిన్యూగా ఉండకపోయేది. ఆ మీటింగ్ అయిపోయినాక ఆ ఊర్లో ఎవరైనా దయదలిస్తే, ఆ ఊర్లో ఎవరైనా లీడర్ ఉంటే తెలిసినోడు ఉంటే అన్నం పెడితే పెట్టినట్టు, లేకపోతే ఆ ఊరు ఆ రోజు పస్తు. ఇక భోజనం ఎక్కడదన్నా, భోజనం తినే సమస్య లేదు, ఆలోచనే లేదు. ఎప్పుడో 8 గంటలకు ప్రారంభం అవుతుండే, అది ఎటు కాకుండా చేసే పని. తిండి ఆ టైంకు తినాలన్నా పోవాలి, ఒకసారి స్టార్ట్ అయిందనంటే ఇంకా ఆగేది కాదు. ఎప్పుడు 20 గంట తర్వాత వాడు ఎవడు అన్నం పెడతాడు, ఎవరి ఇంట్లో ఉంటుందన్నా, ఎవరిని అడుగుతాం పెట్టిన కాడికి, లేకపోతే మళ్ళీ పొద్దున్నే ఇంట్లో పోయి అన్న రొట్టెలు గిట్టెలు ఉంటే తిని హోటల్లో ఏడన్నా తినేసి మళ్ళా ఒక్క ఊరికి ప్రయాణం కావటం ఆ దారిలో ఉంటాం అంటే రోజుకు ఒక పూట ఎక్కడో చోట భోజనం అంతే ఇక అంతకుమించి ఇంక వేరే ఇంకేం లేదు అట్లా చాలా రాత్రులు నిద్రలేని రాత్రులు చాలా రోజులు అన్నం లేని రోజులు జీవితంలో ఉన్నాయి అదొక విషయం అంటే దీని నుంచి బయటపడాలని అంటే ఇది భరించాలేమో అని అనుకున్నాను తప్ప అది నొప్పిగా కూడా ఎప్పుడు అనిపించలేదన్న కానీ లోపల మెటబాలిజం సిస్టమ్ దెబ్బతిన్నది దానివల్ల అంటే ఒక 10 ఏళ్ళు మొత్తం కంప్లీట్ స్మాష్ అన్న డైజెషన్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అయిపోయింది టైంకు ఫుడ్ టైంకు నిద్ర లేదు దాని మీద ధ్యాస కూడా లేదు ఎందుకంటే యంగ్ బ్లడ్ అన్న అప్పుడు అంత పెద్ద ఇవన్నీ రావు ఇప్పుడు తెలుస్తుంది ఇన్ని గంటలు పడుకోవాలి గిన్ని తినాలని అప్పుడు అది లేదు అయితే అటువంటి టైంలో ఒకసారి నాకు ఏమైపోయిందనంటే 2010లో ఆ పాడుతూ ఇందాక ఆలాప్ తీసిన కదన్నా అట్లా పాడుతూ ఖమ్మం జిల్లాలో ఇల్లందు మన బయ్యారం దగ్గర పాడుతూనే పడిపోయినా నేను ఇట్లా ఎందుకు పడిపోయినా ఎవరికి అర్థం కాలేదు ఆ ఫ్లోలో పడిపోయినా పడిపోతే కట్ చేస్తే నన్ను ఆటోలో తీసుకుపోతున్నారు గుర్తొస్తుంది మధ్యలో ఆటోలో తీసుకుపోతున్నారు మహబాద్లో ఒక బంజారా డాక్టర్ ఉండే ఒక ఆయన కూడా జేఏసీలో పనిచేస్తుండే లాల్ సమేదో ఉండే ఆయన డాక్టర్ తీసుకుపోతే ఈసీజీ తీసిండ్రు చెమటలు పట్టిన బాడీకి మొత్తం ఏమైందనంటే సాయి చంద్కి స్ట్రోక్ వచ్చింది మళ్ళీ తిరిగి గంటలో వస్తుంది ఈ ఏజ్లో కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ఖమ్మం తీసుకుపోండి అని అన్నారు అంటే అప్పుడు జయరాజ్ అన్న కుమరి వెంకన్న ఇద్దరు రచయితలు నాతో పాటు ఉంటారు కుమరి వెంకన్నలో ఊరు బయ్యారం అది ఆ టైంలో వీళ్ళిద్దరు ఏం చేసారో తెలియదు కానీ ఇక నన్ను కారులో తీసుకొని జయరాజ్ అన్న చిన్నది ఇండికా కారు ఉండే అప్పుడు ఆ కారులో వెనకాల పడేసుకొని నన్ను ఈ గంటలో దేవుడా గంటలో వీనికి స్ట్రోక్ రాకూడదని వాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారో ఇక నన్ను ఎట్లా తరలించారంటేనా ఇక ఆ చీకట్లో లైట్ పడి పడక కారుకు ఒకటే లైటు నన్ను తీసుకుపోతున్న ఒక సినిమా టైప్ ఒక అది జరిగింది కట్ చేస్తే ఖమ్మంలో గోపినాథ్ గారు హాస్పిటల్లోకి తీసుకుపోయాడు టైంకు గోపినాథ్ గారు హాస్పిటల్లో లేరు వీళ్ళు ఫోన్ చేసాను ఆయన రావటం ఆలస్యమైంది ఉండి లేక అది కొంచెం డిలే అయిపోతుంది అప్పటికి మళ్ళీ ఎప్పుడు వస్తుందని టెన్షన్ పడుతున్నారు ఇక ఆయన నాకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందలేదు ఎందుకు అందలేదు ఏమో నాకు కూడా తెలియదు అంత గుర్తు లేదని అట్లా ఉన్న స్ట్రెచర్ మీద ఈలోపు కాకి భాస్కర్ అని ఖమ్మంలో ఇంకో డాక్టర్ ఉన్నాడు ఆయన వచ్చిండు నా దగ్గరికి వచ్చి ఏమైందన్న సాయి చందరే మనోడు కాదు అట్లా ఇట్లా చలో ఇట్లా లేదు పరిచయం తీసుకుపోదామని ఆయన స్పర్శ హాస్పిటల్కి తీసుకుపోయినాడు స్పర్శ హాస్పిటల్లో తీసుకుపోయి ఒక ఇంజక్షన్ వేసి నాలుక కింద ఒక టాబ్లెట్ పెట్టేసి బేసిక్ ట్రీట్మెంట్ ఇచ్చేసి నాకు అంబులెన్స్ మాట్లాడి నిమ్స్కి పంపించారు ఆ రోజు రాత్రి అంతా కూడా నిమ్స్కి వచ్చిన నిమ్స్కు వచ్చిన తర్వాత నాకేం జరిగిందో కూడా తెలియదు నేను మళ్ళీ 3 రోజుల తర్వాత నాకు స్పృహ వచ్చింది అప్పుడు డాక్టర్స్ వచ్చి నా దగ్గర ఎగ్జామిన్ చేశారు నాకు అప్పుడు ఏం అలవాట్లు కూడా లేవు సిగరెట్ గుట్కా పాను మందు ఏం అలవాట్లు లేవన్నా నాకు అదొక సేఫ్ నాకు డాక్టర్ ఉండి ఏమైంది దానికి ఈ వయసులో ఇట్లా అయింది అది అని ఎగ్జామిన్ చేసిన తర్వాత యాంజియోగ్రామ్ చేసిండ్రు ఇక్కడ వేస్తే దొరకలేదు కాలు నుంచి చేసిండ్రు దొరకలేదు ఏమైంది అంటే సరే బాబుకి ఏదన్నా గ్యాస్ట్రిక్ బబుల్ లాంటిది ఏదో వచ్చింది అది టైంకి బ్లాస్ట్ చేసిండ్రు ఎవరు చేసిండ్రు ట్రీట్మెంట్ చేసింది బతికిండు మళ్ళీ రిపీట్ 1 అవర్లో వచ్చింటే పిల్లగాడు చచ్చిపోతుండే అన్న నేను నిమ్స్లో అడ్మిట్ అయినా ఖమ్మం జిల్లా పేపర్లో సాయి చంద్ దుర్మరణం అని వచ్చింది అవునా రియల్గా సాయి చంద్ చచ్చిపోయింది రాత్రి స్ట్రోక్ వచ్చిందట సాయి చంద్ చచ్చిపోయిందని పేపర్లో కూడా పాట పాడుతూ చచ్చిపోయింది తెలంగాణ ఉద్యమంలో అంటే నన్ను అందులో అవరవీరుల లెక్కల్లో కలిపేసాను వీడియో కూడా చేరిపోయాడు అనేది అందరికి తెలియదు నేను నిమ్స్ జాయిన్ అయిన సంగతి కొద్దిమందికే తెలుసు ఎవరికో తెలిసింది రాసేసిండు వాళ్ళు సాయంత్రం ఇట్లా అయింది పోయిండు అన్న సంగతి అట్లా మళ్ళీ చచ్చి బతికిన సాయి చంద్ అది జీవితంలో అంటే 2వ జీవితం నాకు అది అట్లా ఒక ప్రమాదం నన్ను వెంటాడింది నన్నిచ్చిన దేవుడేవో నా కాకు జింపినాడు సిడికేతే ఓ ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేందే బండ తీరు గుండేటి నా గుండెకు బాధలు పెడుతున్నవేంది ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది ఓ పెద్ద మనిషి ఎప్పుడు ఏమైనా పానం తిరగబట్టే ఆకలైతాను గాయన పానం తిరగబట్టే ఆడికెళ్ళి బావాలు బయలునారే సోద్యాలో నాగమలి అడవిలో ద్రవణ సిల్కాయ